నమస్కారం, నేను మీ శంకర్. తమిళనాడులో మరొక సినీ హీరో ఉప ముఖ్యమంత్రి అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లాగానే అక్కడ టాప్ స్టార్ కాకపోయినా సినిమా నుంచి హీరోగా గుర్తింపు పొంది రాజకీయ ప్రవేశం చేసి ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి పీఠానికి చేరువవుతున్నారు. ఇదొక ఆశ్చర్యకర అనూహ్యమైన ఎదుగుదల. ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ అక్కడ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఆశ్చర్యకరంగా మారింది. వాస్తవానికి స్టాలిన్తో పోలిస్తే ఉదయనిధి చాలా వేగంగా రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. స్టాలిన్ 1977లో స్టూడెంట్ యూనియన్ లీడర్గా రాజకీయ అరంగేట్రం చేశారు. ఎమర్జెన్సీ టైంలో ఏకంగా జైలుకు కూడా వెళ్ళారు. ఆయనకి 89 వరకు ఏ పదవి కూడా దక్కలేదు. 89 ఎన్నికల్లో తొలిసారిగా ఆయనకు టికెట్ దక్కినా ఓటమి పాలయ్యారు. చివరికి 2001లో ఆయన్ని చెన్నైకి మేయర్ చేసి మొట్టమొదటిసారిగా ఎలివేషన్ కోసం ఛాన్స్ దక్కింది. ఇది కరుణానిధి తన తనయుణ్ణి ఎదిగించిన తీరు. కానీ స్టాలిన్ తన తండ్రి బాటలో కాకుండా కొడుకుని ఇంకా వేగంగా అడుగులు వేయిస్తున్నారు. అందుకే ఉదయనిధి స్టాలిన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 2 ఏళ్లకే ఏకంగా ఉప ముఖ్యమంత్రి హోదా దక్కించుకుంటున్నారు. తనకన్నా స్టాలిన్ క్యాబినెట్లో అనేక మంది సీనియర్లు ఉన్నప్పటికీ అందరినీ కాదని ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదటిసారే ఏకంగా డిప్యూటీ సీఎం అవుతున్నారు. తన తాత ప్రాతినిధ్యం వహించిన చాపాక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్టాలిన్ 2022లో మొదటిసారి గెలిచారు. ఆ తర్వాత వెంటనే యువజన సర్వీసుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బాధ్యతల్లోకి వచ్చారు. ఇది డిఎంకేలో 3వ తరం ఎదుగుతున్న తీరును చాటుతుంది. ఇప్పటికే కరుణానిధి కుమార్తె కనిమొళి డిఎంకే పార్లమెంటరీ పార్టీ వ్యవహారాల నాయకురాలిగా ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు. ఇక చెన్నై వ్యవహారాలని స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్కి అప్పగిస్తున్నట్టుగా ఆ పార్టీ వ్యవహారాలు స్పష్టం చేస్తున్నాయి. భవిష్యత్ నాయకుడిగా ఉదయనిధిని ఎదిగించేందుకు స్టాలిన్ ఇప్పటి నుంచే కృషి ప్రారంభించినట్టుగా కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే సినిమాలతో ఆరంగేట్రం చేసి సినిమా హీరోగా అందరిలోనూ గుర్తింపు పొంది ఇప్పుడు ఏకంగా రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి స్థాయికి రావడానికి తన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం ఉదయనిధికి బాగా ఉపయోగపడింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారి రాజకీయ తెర మీద కనిపించిన ఉదయనిధి 4-5 ఏళ్ల వ్యవధిలోనే ఉప ముఖ్యమంత్రి హోదాకు చేరడం డిఎంకే పరిణామాల్లో ఆసక్తికరమైనటువంటి అంశం. చాలామంది సీనియర్లకు ఈ విషయంలో కొద్దిపాటి అసంతృప్తి ఉన్నప్పటికీ ఎవరూ పైకి చెప్పలేకపోతున్నారంటే డిఎంకేలో స్టాలిన్ ఆధిపత్యానికి నిదర్శనంగా ఉంది. భవిష్యత్తులో ఉదయనిధి స్టాలిన్ స్థానాన్ని ఆక్రమించబోతున్నారన్న సంకేతాన్ని ఇస్తుంది. ఇది తమిళనాట కుటుంబ రాజకీయాలకు మరొక మెట్టు. ఇప్పటికే 2 తరాలు డిఎంకేలో రాజ్యం వెళ్తుంటే ఇప్పుడు 3వ తరం ఆ స్థానంలోకి వస్తుంది. త్వరలోనే డిఎంకే పూర్తిగా ఉదయనిధి పరం కావడం ఖాయమన్న సంకేతాన్ని ఈ నిర్ణయం ఇచ్చింది. ఇది ఉదయనిధి ఎదుగుదలకు ఏ రకంగా తోడ్పడుతుందో, ఆయనకు దక్కిన ఈ అవకాశం. ఇప్పటికే యూత్లో మంచి ఫాలోయింగ్ సాధించుకున్న ఉదయనిధి ఉప ముఖ్యమంత్రి హోదా ద్వారా రాష్ట్రంలోని వివిధ వర్గాలను ఏ మేరకు ఆకర్షించగలుగుతారు, తన తండ్రిల ప్రజలందరి ఆశీస్సుల్ని ఏ రీతిలో పొందగలుగుతారన్నది ఆయన భవితవ్యాన్ని నిర్ణయించబోతోంది. ఇది ఈరోజు టాపిక్. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.